రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం చలాయించినప్పుడు గాని బల్దియా మీద మున్సిపాలిటీ మీద అధికారం చలాయించినప్పుడు గాని జరిగినటువంటి విషయాలు మీ అందరి గమనంలో ఉన్నాయి ఉంటాయి వాటిలో ఏ చెప్పు శుభ్రమైన మంచినీరు పట్టణమంతటికి వచ్చే పరిస్థితి ఈ రోజు లేదు ఆ పరిశుభ్రమైన మంచినీరు పట్టణమంతటికి వచ్చే పరిస్థితి ఈ రోజు లేదు మా చంద్రకాక చెప్తున్న ఎప్పుడు 2016 జనవరిలో చెప్పినటువంటి మాట ఇంకేం చెప్తాడైందా దీని బాధ్యులు ఎవరు వాళ్ళ ఇంట్లో మానవయ్య వాళ్ళ నోట్లో మానవయ్య అప్పుడు పరిపాలించిన పార్టీలు కాక 60 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళ అవు లేదు 18 నెలలు పనిచేసిన 18 19 నెలలు పనిచేసినటువంటి టిఆర్ఎస్ అవు కరెక్ట్ కాక కానీ ఆ సన్నాసులు ఏందే గట్ల చేసిరు గనిగో మన మన ప్రభుత్వం చూడే ఎంత అందంగా చేసుకొచ్చిందంటే అబ్బా నువ్వు చూస్తే పరిచయం అయితో కాక ఆ సన్నాసులు 60 ఏళ్ళు పరిపాలన చేసి హైదరాబాద్ నాగం చేస్తే 6 ఏళ్ళు నువ్వు పరిపాలన చేసి ఎడుకొచ్చి చూస్తావా కాక పోసేటి కాక నువ్వు చూడండి ఇది ఇగో బిందెనక బిందె పెట్టి మౌలాలి పిల్లి నరసింహరావు కాలనీలో ట్యాంకర్ నీటిని పట్టుకుంటున్న స్థానికులు ఇది పోయిన ఏడాది ముచ్చటనే కాక ఇక మన పరిపాలనల మన పరిపాలన హేతులు ఇవి ఎవరు బాధ్యులో దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి కోరుతాను మూసీ నదిని మురికి కూపంగా మార్చింది ఎవరు మేమేనే పబ్లిక్ మే మీ పబ్లిక్ మే అందులో నీ పాత్ర ఏం లేదు మూసీ నదిని మురికిగా చేసిన పాత్ర నీదేం లేదు మేమే ఒకప్పుడు అద్భుతమైనటువంటి పరిశుభ్రమైన నీటితో పరవశించి పారేటువంటి మూసీ పరవశించి పారే మురికి కూపంగా మార్చిన ఘనత ఎవరిది ఘనత నీదే అయి ఉంటుంది కాక ఎందుకంటే ఘనత అనే పదాలు గొప్ప పదాలన్నీ నీయే ఉంటాయి హుస్సేన్ సాగర్ అప్పుడు మంచినీటి సరస్సు అట్లా దాని ఒక కాలుష్య కాసారంగా ఉప్పుగొట్టేటువంటి చెరువుగా కాలుష్యానికి గురి చేసినటువంటి వాళ్ళు ఎవరు ఇది ఎవరు దీని బాధ్యులు దయచేసి ప్రజలు ఆలోచించాలి ఇది 2016 చెప్పినవుగా కాక ఇక నువ్వు సురు చేయి కాక చూస్తున్నాం చూపిస్తున్నా జనానికి కూడా తమరి పరిపాలన ఇప్పుడు పోటీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా కొత్త పార్టీలు కాదు కొత్తగా ఎవరు స్వర్గం నుంచో మనది మనదైతే స్వర్గం నుంచే వచ్చింది చూడు ఆకాశం నుంచి దిగి రాలేదు ఏ మనది వచ్చింది కాక వీళ్ళందరి చరిత్రలు మీకు తెలుసు వాళ్ళందరి చరిత్ర మాకు తెలుసు ఆ తెలుగుదేశం పార్టీలో ఒక ఆయన ఉంటుండేనే ఎంత బజబాయి మాటలు అంటే ఆయననేమో అంటుండేనట అప్పట్లో దుబాయ్ శేఖరో ఏదో అంటుండేనట కానీ బయటవాడి ఉంటుండే కానీ నువ్వు మంచోని కాక కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ వాళ్ళు పనిచేసిన టైంలో జరిగినటువంటి భూ కబ్జాలు కావచ్చు అబ్బో జరిగినటువంటి నాలాల కబ్జాలు కావచ్చు అట్లనా భూ కబ్జాలు నాలాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా కాక ఇక జర ప్రజల రామరేటు భూ కబ్జాలు నాలాల దిక్కు ఒక్కసారి తొంగి చూసేద్దాం రారి ఇక చూడు తెలంగాణ ప్రజలారా జిహెచ్ఎంసీ నేతలారా ఒక్కసారి ఇక చూడరి భూ కబ్జాలు నారాల కబ్జాలు అని చెప్పి బాతాల పోసేటి మన కళ్ళ చెప్తుండు కదా ఇగో వెలుగులోకి టీఆర్ఎస్ నేతల ఆగడాలు కబ్జాలు దాడులు ఇది డైలీ హంట్లో ఇగో మితిమీరుతున్న టీఆర్ఎస్ నేతల భూ కబ్జాలు ఇది V6లో ఆలయ భూములు కబ్జా చేసిన టీఆర్ఎస్ నేత ఇది ఎన్టీవీలో ఇక మున్సిపల్ వైస్ చైర్మన్ భూ కబ్జాపై విచారణ ఆదేశం టీఆర్ఎస్ కబ్జా చేసిన భూముల్లో లక్షల ఇండ్లు ఇవ్వచ్చు చూస్తున్నారు కదా ఇగో ఇవి ఇగో ఇవి వీళ్ళు వీళ్ళు కబ్జాలు పెట్టుకుంటే ఇగో టీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని గతంలో వీడీసీ ఆందోళన ఇగో చూసారు కదా ఈయన ఈయన ఈయననాట పత్తిత్తు మాటలు మాట్లాడుకుంటా నా అంత సిపాయి లేడు మా వాళ్ళు అంత పతి పతివత మంతులు లేరు అని చెప్పి మనకు ముచ్చటి చెప్తుండు 2016లో చెప్తుండు గత పాలకులు భూ కబ్జాలు గీ కబ్జాలు అని చెప్తా ఉన్నాడు ఇలా పాలకులు మొత్తం కబ్జాలు పెడతా ఉన్నారు చెప్పు కాక జరిగినటువంటి సరస్సులు మాయం కావడం కావచ్చు ఇటువంటి అన్ని సరస్సులను మాయం చేశారు సరస్సులు సుందరవనాలు నందనవనాలు అమ్మ మాట మార్గాలకు ఎరలేదు ఈ రెండు పార్టీలే అంతే ఎవరు వేరే వాళ్ళు బాధ్యులు కాదు కాదు మళ్ళీ అవే పార్టీలు వచ్చి మేము మళ్ళీ చేస్తామని చెప్తా ఉన్నారు దయచేసి దీన్ని జంట నగరాల ప్రజలు ఏ నువ్వేం చెప్పినా కానీ ఆ దొంగల కోటేమే మీ పార్టీ అయితేనే మీరు పీక్ కట్టలు కడతారు కాబట్టి ఆ మూసీ నదిలో ఉన్నటువంటి అదేంది ఆ గర్క అంతా పీక్ కట్టలు కట్టి బయటే స్టాప్ చేస్తారు కాబట్టి మీకే అని ఇగో హుస్సేన్ సాగర్ అందాలు చూడు హుస్సేన్ సాగర్లా ఇది యాదుకుందా కాక సాగర్కు పూర్వ వైభవం హుస్సేన్ సాగర్ శుద్ధిపై సీఎం దృష్టి స్వయంగా పరిశీలించిన బాతాల పోసెట్టి పూర్వ వైభవం దేవాలని అధికారులకు ఆదేశం పూర్వ వైభవం కాదు ఈ మాటలు చెప్పినటువంటి బాతాల పోసెట్టి మళ్ళీ హుస్సేన్ సాగర్ కాదు సచివాలయం కాదు అటెంకాలు వస్తలేడు ఇక గివి కాక నీ హేతులు